క్రీస్తునందు చేరివచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, మానవ ఆయుష్కాల రహస్యం, నరుని ఆయుష్కాల రహస్యం. ఎన్నో సంగతులు మొదటి దినాన మనం వినగలిగాం. శాస్త్రానికి అందని, మేధావి వర్గాలకు అంత పట్టని, మహావిజ్ఞానపు సంగతులు చెబుతున్న దేవుని మాటలు మనం ఎన్నో వాస్తవాలను రాత్రివేళ మనం చూడగలిగాం. ప్రిల్లరా, తల్లి గర్భములో పడినది మొదలుకొని ఈ శరీరాన్ని విడిచినంత వరకు ఈ భూమి మీద ఉన్న కాలాన్ని ఆయుష్కాలముగా తెలుస్తున్నాం. ఈ భూమి మీద ఈ జీవితకాలం ఎందుకు ఇది ఇవ్వబడింది, అది ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది, ఎందుకు ఎక్కువగా ఇవ్వబడుతుంది, ఎందుకు తక్కువగా ఇవ్వబడుతుంది ఇత్యాది సంగతులు రాత్రివేళ మీరు ఉన్నారు. అసలు దేవుడు ఈ భూమి మీద మనిషికంటూ ఒక కాలమును ఎందుకు నిర్ణయించుతున్నాడు, ఎందుకు ఇవ్వవలసి ఉంది? లేఖనాల నుంచి మనం ఆలోచించేద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన ఉత్తరంలో మొదటి అధ్యాయము, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనం, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం క్రీస్తునందు మన కొరకు దేవుడు నిరీక్షించాడు, మనము కూడా మిగిలిన వారితో పోలిస్తే క్రీస్తు అనే నిరీక్షణలోకి ముందుగా వచ్చాం. రెండు ఉన్నాయి, జాగ్రత్తగా ఆలోచించాలి. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం అంటే జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తును బట్టే మనందరి కొరకు దేవుడు ఎదురు చూసింది. ఈ భూమి మీద ఉన్న మనుషులు ఎందుకయ్యా ఈ భూమి మీద నేను పుట్టాను అని ఏ రోజైనా ఆలోచన చేసుకుంటే ప్రతి మనిషికి ఎంతవరకు వెళ్ళింది ఆలోచన అంటే, మట్టి మనసులు, మట్టి మనుషులు కదండి, మట్టి మెదడులు కదండి. విజ్ఞానమైన బైబిల్ను మతమని తోసివేసే మూర్ఖులు గనక ఈ మానవ ప్రపంచానికి జ్ఞానం ఎంతవరకు వెళ్ళింది అంటే, ఈ మట్టి మెదడులకు ఎంతవరకు వెళ్ళింది అంటే, స్త్రీ పురుషుల శరీర కోరికలను బట్టి ఈ భూమి మీద ప్రతివాడు జన్మిస్తున్నాడు. ఎవరో ఆనందాన్ని, వారి వారి ఆనందాలను, వారి సంతోషాలను తీర్చుకున్నట్టుకు మమ్మల్ని కనేశారు అని చాలామంది భావిస్తున్నారు. అంటే ఇద్దరు స్త్రీ పురుషుల కలయికను బట్టి మేము పుట్టామన్న ఆలోచనే తప్ప అంతకు మించిన ఆలోచన ఈ మానవ జాతికి రాలేదు. అదంతా తప్పని, అది మనుషులు నిన్ను భ్రమింపచేసి చెప్పిన అబద్ధమేనని, నీ జన్మ వెనుక ఒక పరమార్థం ఉంది అని, నువ్వు ఎవరో వాళ్ళ కష్టం, వాళ్ళ సుఖాలు ఆనందాల కొరకు ఎవరో చేసిన దానిని బట్టి నువ్వు పుట్టలేదు అని బైబిల్ అనే విజ్ఞాన గ్రంథం ఈ ప్రపంచ మనుషులందరికీ చెబుతుంది. ఏమన్నా తెలుసా? మరి మీరెవరో తెలుసా? దేవుడు క్రీస్తును చూసి క్రీస్తును బట్టి ముందుగా మీ అందరి కొరకు, ఎంత ముందుగా అంటే జగత్తు పునాది వేయబడక మునుపు, జగత్తు పునాది వేయబడక ముందే మన కొరకు నిరీక్షించాడు, ఎదురు చూశాడు. ఇంకా చెప్పాలంటే క్రీస్తునందు నిరీక్షించిన మన కొరకు జగత్తు పునాది వేయబడక మునుపటి నుండి ఆయన నిరీక్షిస్తున్నాడు. అలా నిరీక్షించిన మనము ఎందుకు, ఎందుకు చెప్పండి, ఎందుకు ఈ భూమి మీద బ్రతుకుతున్నాం, ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాం, ఎందుకు దేవుడు ఈ భూమి మీద బ్రతుకునిచ్చాడంటే చెబుతున్నాడు, మనము దేవుని మహిమకు, కీర్తి, పేరు ప్రతిష్టను, ఒక మంచి ఉన్నతమైన నామ ఘనత, ఆయన నామమునకు లేదా ఆయన మహిమకు మంచి పబ్లిసిటీ, కీర్తి, ఘనత తేవాలి. మనము ఆయన మహిమకు కీర్తి కలుగజేయవలెనని
దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పము చొప్పున మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. దేవుడు తన యందు జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయించి మనలను ఆయన సొత్తుగా స్వాస్థ్యముగా నియమించాడు, నిర్ణయించాడు. అంటే మనం ఈ భూమి మీదకు రాకముందే ఆయన ఆలోచనల్లో, ప్రణాళికలలో ఉన్నాం. ఒక వృక్షాన్ని మీరు చూశారనుకోండి, నేల మీద నుంచి పైన కొంచెం వేర్లు కనబడతాయి, ఆ తర్వాత దాని ఏమండి చెట్టు ఏమంటారు దాన్ని, కాండం. క్రింద వేర్లు పైన కొద్దిగా కనబడతాయి, కాండము కనబడుతుంది, ఆ తర్వాత శాఖలు కొమ్మలు కనబడతాయి, ఆకులు కనబడతాయి, ఉంటే కాయలు కనబడతాయి. చెట్టు అంటే ఇదే అనుకోకండి, ప్రారంభం అంటే ఆ నేల మీద నుంచి నీ కంటికి కనబడుతుంది కనుక ఇది మాత్రమే చెట్టు అనుకుంటే పొరపాటు. దాని ప్రారంభం, దాని వేరు చాలా లోపలికి ఉంది, తల్లి వేరు, అది ఎన్ని అడుగులు వెళ్ళిందో తెలియదు, 10 అడుగుల, 20 అడుగుల, కొన్ని కొన్ని 100 అడుగుల లోతు కూడా వెళ్ళిపోతాయి. నీళ్ళు ఎక్కడుంటే అక్కడ తన వేరును విడిచే వృక్షాలు చాలా ఉన్నాయి, ఎంత దూరమైనా. అంటే ఒక వృక్షం యొక్క ప్రారంభం మూలం అంటాం, రూట్, అది ఎక్కడుందో నీ కంటికి కనబడలేదు కానీ ఎక్కడో ఉంది, అది ప్రారంభం. పైకి కనబడేది కాదు ప్రారంభం. బహుళ అంతస్తుల భవనాలు ఉంటాయి ఈ మధ్యకాలంలో సిటీలలో, 20, 30, 40, 50. దుబాయ్లో అయితే ఏకంగా 162 అంతస్తుల బహుళ అంతస్తులు బిల్డింగ్ అనగానే ఏమండి, బుర్జు ఖలీఫా అనగానే ఏ ఫోటోలో చూసినా నేల మీద నుంచి 162 అంతస్తుల ఫోటోనే వస్తుంది, కానీ ఆ భవనం ప్రారంభం అది కాదు. 162 అంతస్తులు పైకి ఎంత ఉందో అంత లోపలికి వెళితేనే అది నిలబడుతుంది. ఇంకా లోపల అంత ఉంది, పునాది అంటారు దాన్ని. అంటే ఒక భవనం ప్రారంభం కంటికి కనబడదు కానీ చాలా ఉంది ప్రారంభం, వెనక ఉంది, దాని కింద ఉంది. ఒక వృక్షం యొక్క ప్రారంభం నీకు కనపడదు, నీ కంటికి కనబడకుండా లోపల ఉంది. అలాగే నీ కంటికి కనబడే లైఫ్ ఉందే, ఇది కాదు అసలు లైఫ్ అంటే. నీ ప్రారంభం తల్లి గర్భము నుంచి, తల్లిదండ్రుల కలయిక ద్వారా అక్కడ నుంచి నీ ప్రారంభం అని నువ్వు ఆలోచిస్తున్నదంతా తప్పే, అది నీ కంటికి కనపడేది. నీ కంటికి కనబడిన ప్రారంభం ఒక వృక్షానికి లోపల ఎలా ఉందో, నీ కంటికి కనబడిన ప్రారంభం బహుళ అంతస్తుల భవనానికి ఎక్కడో లోపల ఎక్కడో ఉంది, అదంత నిజమో. ఈరోజు 6 అడుగుల ఆకారముతో 60 కేజీల బరువు, కేవలం ఒక కుటుంబం యొక్క పేరు గుర్తింపు ఉనికి, ఆధార్ కార్డులో మీ నాన్న పేరు రాస్తారు, మీ అమ్మ పేరు రాస్తారు, లేదంటే మీ అడ్రస్ రాస్తారు, ఇది నీ ప్రారంభం, ఇదే నీ ఉనికి, ఇదే నీ అడ్రస్ అంటే తప్పది. నీ ప్రారంభం, నీ రూట్స్, నీ వేళ్ళు, నీ మూలాలు మానవ జాతి అందుకోలేనంత దూరంలో ఉన్నాయి, అది జగత్తు పునాది వేయబడక ముందున్నంతటి దూరం. అక్కడ వేసుకున్న ఆ ప్రణాళిక, ఆ ఆలోచన, ఆ రూపకల్పనే ఈరోజు 6 అడుగుల ఆకారంగా నువ్వు, నేను. అలా ప్రతి మనిషి గురించిన ఒక స్కెచ్, ప్రణాళిక పరలోకంలో దేవుడు వేసుకున్న తర్వాత ఇక్కడికి పంపించాడంటే నమ్మగలరా మీరు? ఒక భవనం కట్టాలంటే ఇంజనీర్ దాని రూపాన్ని ముందుగా స్కెచ్ వేసుకుంటాడు, దాన్ని డిజైన్ అంటాం మనం. ఆ తర్వాత దానికి రూపం ఎలా ఇవ్వాలో, ఈ డిజైన్ ఎలా ఇవ్వాలో మొత్తం చూసుకున్న తర్వాత, కొంతమంది బిల్డింగ్ కట్టకముందే నుండి ఫ్లెక్సీ మీద వాళ్ళు అనుకున్న రూపాన్ని, ఆ ఫ్రేమ్ అక్కడ పెట్టేస్తారు. ఆ తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తవుతుంటే చివరికి వచ్చేసరికి, బిల్డింగ్ పూర్తయ్యేసరికి, ఇదిగో ఈ ఫ్లెక్స్, ఈ కట్అవుట్ మీద లేదంటే ఆ హోర్డింగ్ మీద ఏ రూపం అయితే ఉంచాడో బిల్డింగ్ అదే రూపంలో కనబడుతుంది. అంటే ఈ భవనం కట్టడానికి ముందే దాని రూపము, దాని ఆలోచన, దాని ప్రణాళిక, దాని డిజైన్ అంతా ఒక మనసులో ఉంది. మనసులో ఉన్నది ఫ్లెక్సీ రూపంలోకి వచ్చింది, ఫ్లెక్సీ రూపంలో ఉన్నది నిజమైన భవనంగా రూపుదిద్దుకుంది. ఇది నీకు తెలిస్తే ఈరోజు 6 అడుగుల ఆకారంగా కనబడుతున్న ఈ రూపానికి స్కెచ్, ఈ నిర్మాణం ఇది. దావీదు అన్నాడు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. 139వ కీర్తన 13వ వచనం మాట, నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి,
నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంటే నీవు నిర్మించిన నిర్మాణానికి ముందుగా డిజైన్ కొన్ని నెలలు కావచ్చు, కొన్ని సంవత్సరాలు కావచ్చు, ఎలాగైతే ఉంటుందో నీ బ్రతుకు ఈ భూమి మీద ఈరోజు కనబడుతుందంటే దీనికి సంబంధించిన డిజైన్, వ్యూహము, రూపకల్పన జగత్తు పునాది వేయబడక మునిపే పరలోకంలో జరిగిందన్న సంగతి ఎంతమందికి తెలుసు? ఎంతమందికి తెలుసు? బైబిల్ మాత్రమే చెప్పింది. పిల్లరా, ఆలోచించేద్దాం. ఎక్కడో పరలోకంలో ఉన్న దేవుడు ఆ పరలోకానికి దూరంగా ఒక లోకాన్ని సృష్టించి ఆ లోకంలో మానవునికి ఒక ఆకారాన్ని, రూపాన్ని ఇచ్చి ఆ రూపము ఇన్ని సంవత్సరాలు ఉండాలని నిర్ణయించి ఆ తర్వాత ఆ రూపాన్ని చెరిపేసి నరులారా తిరిగి రండిని తన దగ్గరికి ఎందుకు పిలుస్తున్నాడు? ఇంతవరకు అందరూ ఆలోచించారు, పుడతామండి, పుట్టిన తర్వాత ఏదో ఒకరోజు చచ్చిపోతామండి, తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోతామని ఆశపడే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ పుడతాము అనుకునే వాళ్ళు ఉన్నారు, ఏదీ లేదు కనబడకుండా పోతాం అనుకునే వాళ్ళు ఉన్నారు. అది కాదు. అసలు ఎందుకు దేవుడు ఎక్కడో పరలోకంలో ఎక్కడో ఎప్పుడో వేసిన ప్రణాళిక ప్రకారం మనిషిని ఎందుకు 6 అడుగుల ఆకారం లేదా ఒక మాంసపు ముద్దనిచ్చి ఎందుకు ఒక ఆయుష్కాలం నిర్ణయించి భూమి మీద పంపాడు? ఏమండి ఎందుకు అని అంటే మనము ఆయన మహిమకు కీర్తి, ఆయనకున్న ఘనత, ఆయనకున్న ఏమంటే ఆ హోదా, ఆయనకున్న ఆ కీర్తి, ఆయనకున్న ఆ మహిమ ఈ భూమి మీద మనము ప్రచురపరచవలసి ఉందా? విశ్వానికి తెలియచేయవలసి ఉందా? కోటాను కోట్ల దేవదూతలకు తెలియజేయవలసి ఉందా? పరలోక గణానికి, భూలోక గణానికి, పాతాళలోక గణానికి, అసలు దేవుని ముందున్న కోట్ల దేవదూతలకు, దేవుని ముందు కాక ప్రకృతిలో ఉన్న కోట్ల దేవదూతలకు, అలాగే సర్వమానవాళికి ఆయన మహిమ తెలియబడవలసి ఉందా? అది కూడా మన ద్వారా తెలియబడవలసి ఉందా? అంటే ప్రతి మనిషి బ్రతుకు వెనక లేదా ప్రతి మనిషికి దేవుడిచ్చిన కాలము వెనక ఒక ప్రణాళిక ఉందనేది మనకు అర్థమవుతుంది. ఏమండి ఒక మాటలో చెప్పాలంటే దేవుని మహిమను కనబరచడానికి ఈ భూమి మీదకి వచ్చిన మనకు దేవుడిచ్చిన పనిది, దేవుడిచ్చిన పనిది ఈ పని ముగించుకుంటే పరలోకంలో అవకాశం ఇస్తాను అన్నాడు. ఇంతకు ముందు ఎన్నోసార్లు మీరు మానవ జన్మ పరమార్థమును గురించి వింటున్నప్పుడు ఎవరు ఈ భూమి మీదకు రావాలో అనేక మార్లు మీరు విన్నారు, ఈ భూమి మీద నుంచి పరలోకానికి ఎవరు వెళ్ళగలరు అనేక మార్లు మీరు విన్నారు. అదే ఎబ్రీలకు కూడా పౌలు గారు రాస్తూ ఎబ్రీ పత్రికలో కూడా నేను పని ముగించి విశ్రమించిన ప్రకారము తన కార్యములను ముగించువాడు మాత్రమే నా విశ్రాంతిలో ప్రవేశిస్తాడు. చదువుతాము ఒకసారి పోని హెబ్రీయులకు రాసిన పత్రిక. ఏమండి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:7. ఏమండి 4:7. క్షమించండి, 10వచనం. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి మాత్రమే రావాలి. దేవుని విశ్రాంతిలోనికి వచ్చిన ప్రతివాడు తన కార్యములను ముగించి, తన కార్యములను ముగించి అంటే దేవుడు ఇచ్చిన ఆయుష్కాలము దేవుని పని కొరకైతే ఆ పని ముగించిన వానికి మాత్రమే పరలోకం ఉంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే పరలోకానికి వెళ్ళడానికి అర్హత సంపాదించుకొనుటకు దేవుడిచ్చిన ఒక అపురూపమైన అవకాశమే మానవ జీవిత ఆయుష్కాలం. పరలోకమును చేరుకోవడానికి లేదా పరలోకమునకు అర్హత పొందడానికి, అది సాధించడానికి మనిషికి కొంత టైం కావాలి. ఏ పనినైనా సాధించాలంటే మనిషికి టైం కావాలి.
ఒక ఐఏఎస్ సాధించాలంటే మనిషికి టైం కావాలి, ఒక ఉద్యోగం సాధించాలంటే మనిషికి టైం కావాలి, పరలోకాన్ని సాధించాలంటే, పరలోకాన్ని సంపాదించుకోవాలంటే ఐఏఎస్ సాధించడం కంటే చాలా కఠినమైన చూడండి అది. ఐఏఎస్ సంపాదించడం కంటే చాలా కష్టమైన చూడండి. అలాంటి పరలోకాన్ని సాధించడానికి వాళ్ళకి ఎంత కాలం కావాలి? దేవుడు ఆలోచించి నిర్ణయించాడు. రాత్రి మీరు విన్నారు కదా, ఆయుష్ కాలం ఎంత ఇచ్చారు, ఇంతకాలం ఆయుష్ ఎందుకు ఇచ్చాడు అంటే నువ్వు పరలోకాన్ని సంపాదించుకోవడానికి. నాయ మరి అందులో ఇచ్చిన దాన్ని కాకుండా మధ్యలో నుంచే లేపేస్తున్నావు అంటే నీకు అవకాశం ఇవ్వకూడదనా? కొందరికి నువ్వు నిర్ణయించిన దాన్ని నువ్వు పూర్తిగా ఉంచుతున్నావు. ఎందుకు పరలోకానికి వెళ్ళే అవకాశాలు కొంతమందికి తగ్గిపోతున్నాయి అంటే దేవుడిచ్చిన సమయం దేవుడు తగ్గించాడు అంటే నీకు అవకాశాలు తగ్గించాడనినా పరలోకాన్ని సంపాదించుకోవడానికి టైం కావాలి కదా. ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఏమండి ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి, ముందు గ్రూప్ మెయిన్స్ రాయాలి, ప్రిలిమ్స్ రాయాలి, మెయిన్స్ రాయాలి, ఏమండి వీటన్నిటికీ కొంత పీరియడ్ ఉండాలి, రోజు 18 గంటల పైగా వాళ్ళు కష్టపడాలి, దానికంటే ఒక ప్రణాళిక వాళ్ళు వేసుకోవాలి, సెల్ ఫోన్కు దూరంగా ఉంటారు, ఏమండి వేస్ట్ తిండ్లకు దూరంగా ఉంటారు, ఫ్రెండ్స్కు దూరంగా ఉంటారు. మీకు తెలియదండి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారు, ఫ్రెండ్స్ నో ఫ్రెండ్స్ నో ఫోన్, ఏమండి సరదాగా బయట తిరగడు, బయట కనపడకూడదట, వాళ్ళకున్న టైం టేబుల్ అదంతా 18 గంటలు బుక్ల ముందు కూర్చుంటేనే దాన్ని సాధించడం, దానికి ఒక టైం ఉండాలి. వారం రోజులు టైం ఇచ్చి ప్రిలిమ్స్ ప్రిపేర్ అవ్వ, మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి అవదు ఏమండి. అలాంటప్పుడు పరలోకం అనే ఆ గొప్ప లోకాన్ని, అదే మెయిన్ గ్రేట్ అచీవ్మెంట్ ఇన్ లైఫ్ ఫర్ ఎ మ్యాన్, మనిషి సాధించవలసినది ఏమైనా ఉందంటే పరలోకం. అది సాధించడానికి నాయన మీకు ఎంత ఆయుష్ కావాలి, అందుకే నేను ఇస్తున్నాను ఈ ఆయుష్ మీకు ఇస్తున్నాను. సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవచ్చు అన్నాడు అంటే ఇచ్చిన సమయములో కొంత వేస్ట్ అయితే నీకు ఛాన్సెస్ తగ్గిపోతాయనగా. ఏమండి ఇచ్చిన ఆయుష్కాలం, నిర్ణయించిన ఆయుష్కాలంలో నువ్వు కొంత వేస్ట్ చేసావంటే నీకు ఆ ఛాన్సెస్ తగ్గిపోతాయి. అందుకే సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. ఏమండి ఇప్పుడు మనం ఆలోచించాలి ఈ ఆయుష్ ఎందుకు ఇవ్వబడిందంటే అది సాధించటం కొరకు నీకు ఆయన ఇచ్చిన టైం, సాధించి టైంలోగా నీకు ఇచ్చాను. ఇది నీకు టాస్క్, టైంపాస్ కాదు, ఇది పరలోకాన్ని సాధించడానికి ఇచ్చిన టైం. ఇది అణు అణు ఏమండి ప్రతి సెకండ్ విలువైనది, ప్రతి సెకండ్ వజ్రం లాంటిది. సాధించు అయితే అలాగూ ఎక్కువ కాలం దేవుడు కాలాన్ని తగ్గించకుండా తీసేయకుండా ఎక్కువ కాలం ఈ భూమి మీద ఉండడాన్ని దీర్ఘాయుష్ అన్నాడు. అలా కొంతమంది కొన్ని వరాలు ఇచ్చారండి, ఇదిగో నాయన ఈ పరలోకం సాధించడానికి తక్కువ టైం ఇస్తే నువ్వు సాధించలేదు, ఎక్కువ టైం వచ్చిన వాళ్ళకి అవకాశాలు కొంచెం ఉంటాయి, మరి వాళ్ళు ఒకవేళ ఏదైనా పొరపాట్లు చేసి సరి చేసుకోవడానికి ఎక్కువ టైం ఉండాలి, కనుక నాయన నేను ఆయుష్ ఇస్తాను మీకు. ఎవరెవరికి ఇస్తాడు, అలా ఎవరికి ఇవ్వాలని ఆయన అనుకున్నాడు, ఒకసారి లేఖనాల్లో వ్రాయబడిన మాటలను ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం, కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ఏమండి ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నువ్వు దాన్ని ఇచ్చావు అంటే నాకు టైం కావాలన్నాయినా, నేను ప్రిపరేషన్కి సరిపోవటం లేదు, నేను ప్రిపేర్ అవ్వడానికి నాకు టైం కావాలి, కొంచెం టైం అని అడిగితే వరం ఇస్తాను. అయితే ఎవరికి ఇస్తానన్న, ఎక్కడుంది ఎవరికి ఇస్తానంటున్నాడు అని సామెతలు 3:16 ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, దేని కుడి చేతిలో
జ్ఞానము. పై మాటలకు మీరు వెళ్ళి చూస్తే జ్ఞానము, దేవుని వాక్యము, దాని కుడి చేతిలో దీర్ఘాయువు, దాని కుడి చేతిలో దీర్ఘాయువు, దాని ఎడమ చేతిలో ఏమున్నాయి? ధన ఘనతలు. దాని కుడి చేతిలో దీర్ఘాయువు, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు. ధనం అంటే లోక సంబంధమైన ధనం గురించి మాట్లాడుతాడు. అంటే నాయన, నీ ఆయుష్, నీ దీర్ఘాయుష్, పరలోకము సాధించుకోవడానికి నీకు టైం. పేపర్ లాగేసుకుంటే ఎలా ఎగ్జామ్ రాస్తున్నాడు, మంచి మార్కులు రావాలంటే అతనికి టైం ఇస్తే బాగుండేది, కానీ లాగేసుకున్నాడు. కొన్నిసార్లు మార్కులు కోల్పోవచ్చు, కొన్నిసార్లు ఫెయిల్ అవ్వచ్చు. దేవుడు మాత్రం ఆయన ఇస్తాను, వరం అడుగుతున్నావు కదా ఇస్తాను. అయితే ఒక కీ చెబుతాను ఆయన, జ్ఞానము చేతిలో, కుడి చేతిలో ఏమో తెలుసా? దీర్ఘాయువు. దేవుని వాక్యమును బాగా పరిశోధించి ఆలోచించి దానిని పాటించడం నేర్చుకున్నవాడు దేవుని నాడిని పట్టేస్తాడు. దేవుని నాడిని పట్టిన వానికి ఆయన ఎప్పుడు ఎలా ఎక్కడ ఎలా ప్రవర్తిస్తే, ఏ విధంగా భూమి మీద ఉంటే, ఏ విధంగా దేవుని కోసం భూమి మీద కార్యములు చేస్తే ఆయుష్ పెంచుతాడో అతనికి తెలిసిపోతుంది. కనుక నీ ఆయుష్ పెంచుకోవడానికి నాయన జ్ఞానం అనే దాన్ని నీ చేతిలో పెట్టుకో. జ్ఞానం అనే దాన్ని నువ్వు సాధించు, తపస్సు చేయి. దాని కుడి చేతులు ఏమున్నాయి? దీర్ఘాయువు ఉంది. దాని కుడి చేతులు ఏముంది? దీర్ఘాయువు. నేను ఇలాగే ఉంచండి, దేవుడు ఒక వరం ఇచ్చాడండి ఇశ్రాయేలీయులకి. నిర్గమకాండం ఏంటి? ఆ వరం ఎలా ఇచ్చాడు ఏమండి? మన వాళ్ళతో మాట్లాడుతున్న దేవుడు నిర్గమకాండం 20:12. నిర్గమకాండం 20:12. దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. రాత్రి ఇలాగెన్నో మంచి మాటలు చెబుతూ నీవు నివసించే నీ దేశం, అనగా శరీరం ఉన్నంత వరకు నీవున్న దేశంలో నువ్వు దీర్ఘాయుమంతుడుగా ఉండాలి అంటే నువ్వు చేయవలసినవి కొన్ని చెప్తాను వినన్నట్టు. ద్వితీయోపదేశకాండం ఇప్పుడు 4వ అధ్యాయం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 40వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వచనం. మరియు నీకును నీ తర్వాత నీ సంతానము వారికి క్షేమము కలుగుటకై, మళ్ళీ చదువుకోవాలి దాన్ని, దాన్ని చాలా జాగ్రత్తగా వినండి. మరియు నీకు ప్లస్ నీ తర్వాత నీ సంతానం వారికి, నీకు కలగాలి నీ సంతానం వారికి కలగాలి క్షేమము కలుగుటకై, నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను. జాగ్రత్తగా వినండి, నీవు నీ దేశము, నువ్వు నీ తర్వాత నీ సంతానం. ఏమన్నా ఇద్దరికి చెప్పాడు, మనసులో పెట్టుకోవాలి, ఇద్దరి గురించి మాట్లాడాడు. నీకు నీ తర్వాత నీ సంతానం. నువ్వు దీర్ఘాయుష్మంతుడు నువ్వు కావాలి, నీ సంతానము దీర్ఘాయుష్మంతులై ఉండాలి. అలాగ నీకు నీ సంతానమునకు మేలు జరుగునట్లు, మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన కట్టడలను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను. దేవుని మాట విని ఆయన కట్టడలను తూచా తప్పకుండా ఆయన ఆజ్ఞాపించిన వాటిని గైకొంటూ ఉంటే ఆయన అన్నాడు, నీవు నీ సంతానము దీర్ఘాయుష్మంతులు. నాకు చాలాసార్లు కొన్ని కొన్ని డౌట్లు వచ్చాయి. ప్రపంచాన్ని వెళ్ళిన రాజుల చరిత్రలు మనకు తెలుసా? ఒక నెబుకద్నెజర్ కావచ్చు, ఒక అలెగ్జాండర్ కావచ్చు, ఒక మెడో పర్షియన్ కింగ్డమ్ కావచ్చు, ఒక రోమన్ ఎంపైరిజం కావచ్చు. ఏమండి, వీళ్ళు అంత ప్రపంచాన్ని వెళ్ళిన మహాచక్రవర్తులు కదా.
వాళ్ళ కుటుంబపు తాలూకు చరిత్ర, వారి కుటుంబపు ఆనవాళ్ళు, వాళ్ళ వంశము, ఇంకా ఏమైనా వాళ్ళ వంశపు తాలూకు ఎవరైనా శేషం మిగిలిన్నారా? అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని గెలవాలనుకున్న, గెలవాలని బయలుదేరి గెలిచి 23 ఏళ్ళు అండి అతను వయసు, 23 ఏళ్లకు రాజ్యాధికారం కోసం ప్రపంచ దండయాత్ర చేశారు, చచ్చిపోయి చిన్న వయసులో. అతని వంశం ఎక్కడుంది? ప్రపంచాన్ని ఏంది రాజ్యం కదా. నెబుకద్నెజర్ వంశం ఎక్కడుంది? రాజవంశం. మెడోపర్షియన్ కింగ్డమ్ వాళ్ళ వంశమే చరిత్ర ఎక్కడుంది? సీజర్ చక్రవర్తుల వంశాలు ఎక్కడున్నాయి? ఎందుకు కనబడడం లేదు? బాగా ఆలోచించండి. ఎందుకంటే బైబిల్లో యాకోబు అనే ఆయన ఒక ఆయన గురించి చెప్పారు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇప్పటి వరకు అబ్రహాము అనే ఆయన వంశం ఇంకా భూమి మీద ఉన్నాయి, ఆ మూలాలు ఉన్నాయి, ఇంకా కనపడుతున్నాయి. ఎప్పుడు అబ్రహాము? క్రీస్తు పూర్వం సుమారుగా 2000 సంవత్సరాలకు ముందు. ఇప్పటికీ 4000 సంవత్సరాల చరిత్ర. ఇప్పటికీ ఆయన వంశము భూమి మీద ఉందంటే ఎందుకు లేదు? ఉంది. మరి అలాంటప్పుడు ప్రపంచాలనే రాజుల వంశాలు ఎక్కడ, వాళ్ళ మూలాలు ఎక్కడ? ఏం జరిగిందో మీరే చూడండి లేఖనాలలో, మీ కళ్ళ ద్వారా. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, దేవుడు ఎన్నో మాటలు ఈ సామెతల గ్రంథంలో వ్రాయించండి వీటన్నిటి గురించి. ఏమండి మరి 10వ అధ్యాయం చాలా బాగుంటుందండి. 10వ అధ్యాయము మరి 30వ వచనం, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడడు, భక్తిహీనులు దేశంలో నివసించరు. ఏమండి ఆ మాటను అలా నోట్ చేసుకోండి. అలాగే 12వ అధ్యాయము, అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయము, సామెతల గ్రంథము 12వ అధ్యాయము మరి 7వ వచనం, భక్తిహీనులు పాడై లేకపోదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. నీతిమంతుల ఇల్లు నిలుచును. ఇల్లు అనగానే కట్టబడిన రాతి కట్టడం లేదు, కుటుంబం, ఫ్యామిలీ, వంశం. భక్తిహీనులు దేశంలో ఉండరట. ఉండరు అంటే వేరే దేశంలోకి వెళ్తారని ఆయన ఉద్దేశం, లేదంటే ఈ భూమిని విడిచిపెట్టి ఇంకొక చోటకి వెళ్తారన్న ఉద్దేశం. కొంతమంది మూలాలు ఎక్కడో ఆగిపోతాయన్నమాట. వంశాలు చాలామంది మన వాళ్ళు అంటారు, ఏమండి మా వంశాంకురం లేకపో, అంకురం అంట, అంకురం అంటే మొగ్గ, అంకురం అంటే మొగ్గ, అంటే ఈ వంశాన్ని కొనసాగి. ఏ వంశం? తమలపాకుల వారి వంశం. ఏ వంశం? తమలపాకుల వారి వంశం, కాకాని వారి వంశం, గుంటూరు వారి వంశం, పెద్దవాడ వారి వంశం. ఏముంది వంశాన్ని? పూతరేకుల వారి వంశం. ఈ వంశాలు నిలబడాలని తాపత్రయపడుతున్నారు. రైతే సామాన్యులైన మీరు మీ వంశం నిలబడాలి, భూమి మీద మీ పేరు ఒకటి ఉండాలి, అలా తీసుకెళ్ళాలనుకుంటున్నారు కదా. మరి ప్రపంచాలైన రాజుల వంశాలు మూలాలు ఎందుకు లేవు? కొంతమంది భూమి మీద ఇక ఉండడానికి అర్హత లేదు, వారి మూలాలలో నుంచి ఎవరు రాకూడదని దేవుడు నిర్ణయం తీసుకుంటే తప్ప వారి మూలాలు కనబడవు. అందుకే భక్తిహీనులు దేశములో ఉండరు, నీతిమంతుల ఇల్లు ఎన్నటికీ కదల్చబడదు. ఏమండి అంటే ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఒక అలెగ్జాండర్ అంత గొప్పడైనా అతని వంశం ఏది? ఇప్పటికీ అతని ఏమండి వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి కదా, వాళ్ళ రికార్డులు ఉండాలి కదా. ఇదిగోండి పలానా ఆయన కట్టిన కట్టడం అండి అని కట్టడాలు చూపిస్తున్నారు, పలానా ఆయన వాడిన కత్తండి అని కత్తిని చూపిస్తున్నారు, పలానా ఆయన ఇద్దండి అని చూపిస్తున్నారు. మరి వాళ్ళ వంశాలు అప్పుడప్పుడు మనకు కనపడుతుంటాయి. ఏవేవో చిన్న చిన్న రాజుల వంశాలకి ఎవరో ఒక ఆయన కనపడతాడు, నేనేనండి వారసుందని వీళ్ళు కాదు. ఏది మరి ప్రపంచ రాజుల చరిత్ర?
చరిత్రలో ఉన్న ప్రపంచమైన రాజుల ఆ మూలాలేవి? భక్తిహీనులు దేశంలో ఉండరు, నీతిమంతుల ఇల్లు ఎన్నటికీ. ఏలీ అందరికీ తెలుసండి, యాజకుడు ఏలీ. షిలోహులో మందిరం అంట, ఇంకా యెరూషలేములో మందిరం కట్టబడలేదు. హన్నా సమూయేలును తీసుకెళ్ళి అప్పగించింది చిన్నవాడు. హోఫ్ని వినయాసులు ఇద్దరు కూడా మరి ఏలి కుమారు. ఒకరోజు రాత్రి నాయన మెల్లని స్వరం, ఏలి గారు పిలిచారేమో అని వెళ్ళాడు. నేను పిలవలేదు నాయన, వెళ్ళిపోయి మరలా మళ్ళీ పిలుపు వినపడింది. ఎవరికి? సమూయేలు గారికి. మళ్ళీ లేచి వెళ్ళాడు ఏలి గారి దగ్గరికి. నేను పిలవలేదు నాయన, వెళ్ళిపోయి మరలా మరోసారి అలాగే. ఏలి గారికి డౌట్ వచ్చింది, తెలుస్తున్నది ప్రభు, ఈసారి ఎవరైనా నిన్ను పిలిస్తే చెప్తాం ప్రభు ఉన్నాను చెప్తాను. నీ పిల్లలు నీలాంటి ప్రవర్తన కలిగిన వాడు కాదు. నువ్వు వాళ్ళకు మంచి చెప్పలేదు ఏలి, వాళ్ళని కంట్రోల్లో పెట్టలేదు, నువ్వు వాళ్ళని ఖండించటం లేదు, వాళ్ళ ప్రవర్తన సరిదిద్దలేదు. ఇదిగో నీ వంశం, నీ వంశంలో తర్వాత ఎవరు నీకు, నీ తర్వాత నీ వంశంలో ఎవడు యాజకుడిగా ఉన్నాడు, ఇదిగో నీ బిడ్డలు కూడా యవ్వన కాలంలోనే చచ్చిపోతారు. అయిపోయి ఏలి తర్వాత వారసత్వం ఆయన పిల్లలకు లేదు, పైగా ఆ కుటుంబంలో అందరూ యవ్వన కాలంలోనే సంహరింపబడుతున్నారు. ఇశ్రాయేలుతో చెప్తూ అంటాడు, నీకు నీ తర్వాత నీ సంతానమునకు మేలు కలుగునట్లు నీవు దేవుని ఆజ్ఞలు నేను చేయాలి, గైకోవాలి. నిజముగా ఆ మాటను పాటించి ఉంటే ఒక వంశం. ఏలి వరకు ఏలి భక్తిగా ఉండి చాలనుకున్నాడు, కానీ దేవుడిచ్చిన ఆజ్ఞలలో నీ పిల్లలను చిన్ననాటి నుండి కూర్చుండినప్పుడు, లేచినప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు నీ పిల్లల భక్తులు పెంచమని ధర్మశాస్త్రం ఇస్తే ఏలి వదిలేసి. దాని పర్యవసానం ఏమిటో తెలుసా? ఏలి కుమారులలో ఎవరు పూర్ణ ఆయుష్కి వచ్చిన వాళ్ళు, వాళ్ళ వంశం ఎవరు? అందరూ సగం చచ్చిపోతారు. మనం కూడా కొంతమంది చూస్తుంటామండి. మా తాత, మా చిన్న తాతల కుటుంబాన్ని చూశానండి. మా అత్త, మా నాన్నకన్న నాన్న అన్నదమ్ము మా ఊరికి ప్రక్కన. ఎవరిని చూసినానండి, అందరూ ఎక్కువ శాతం సూసైడ్ లేదు. అది కూడా ఎవరిలో ఉండగానే బిలో 35, అందరూ సూసైడ్. పురుగు మందు తాగటం ఒకడు, ఊరి వేసుకోవడం ఒకడు, కాలువలో దుక్కియటం ఇంకొకళ్ళు, చాలామంది అలాగే. ఎందుకు? భక్తి ఉండదు, ఏముండదు, నాస్తికత్వం. వాళ్ళకే తెలుసంతా, ఇప్పటికీ దేవుణ్ణి నంబరు, ఇప్పటికీ ఆ కుటుంబాలలో పోతూనే ఉంటుంది. శాపమేమో ఏలి కుటుంబానికి వచ్చినట్టుగా. ఎందుకు దేవుడు ఎందుకు దేవుడు పూర్తిగా ఆయుష్ దేవుడు ఎంతవరకు ఇవ్వాలన్నా అంతవరకు ఉంచకుండా ఎందుకు తీసివేస్తున్నాడు అంటే, నీవు నివసించుతున్న నీ దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవునట్లు, నీకు నీ సంతతి వారికి మేలు కలుగునట్లు ఆయన ఆజ్ఞలను గైకుంటే నీ తరాలు ఉంటాయి. ఆడపిల్ల పుడితే వంశం ఉండదండి, మగపిల్లడు పుడితే వంశం ఉంటుందండి. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఇది కాదు, దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఈ భూమి మీద బ్రతకగలిగావా, ఆయన ఆయుష్ ఇస్తాడు, అనుకున్నంత ఆయుష్ ఇస్తాడు, నీకు అవకాశాలు కల్పిస్తాడు. నీకే కాదు, నీ తర్వాత తరమ వారిని కూడా నువ్వు అలా పెంచగలిగితే అవకాశాలు ఉంటాయి, అందరికీ మేలు జరుగుతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరు ఆలోచించండి, అవకాశాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీ ఆయుష్ని పెంచుకునే అవకాశం, మీ ఆయుష్ని తగ్గించుకునే అవకాశం ఏం మీ చేతిలో కీ పెట్టాడు. అదే జ్ఞానము, దానిని సంపాదించావా? దాని కుడి చేతిలో ఏముంది? దీర్ఘాయువు. గనుక ఎందుకు రాజుల చరిత్రను చూస్తే ఆ చరిత్ర కేవలం పుస్తకాలకు పరిమితమై, ఏ వంశాలేవి? భక్తిహీనులు వాళ్ళ మూలాలు భూమి మీద కనపడడానికి ఇష్టం. నీతిమంతులు స్థిరపరచబడుతుంది ఎప్పటికీ. అబ్రహాము వంశాలు ఉన్నాయి విశ్వాసమును బట్టి. ఈరోజు అబ్రహాము వంశం ప్రపంచంలో కోట్లలో ఉంది విశ్వాసమును బట్టి. మనమంతా అబ్రహాము వంశమే, విశ్వాసమును బట్టి మనమంతా అబ్రహాము పిల్లలమే. కోట్ల సంఖ్యలో ఉన్నారు ఆ నీతిమంతుడు ఇల్లు స్థిరపరచబడి. యేసుక్రీస్తు నీతిమంతుడు, ఆయన ఇదిగో వాక్యముతో సంపాదించిన ఆయన కుటుంబం నీతిమంతులు. కత్తిపట్టరు, యేసుక్రీస్తు కత్తిపట్టలేదు, ఆయన కుటుంబం క్రైస్తవులు కత్తిపట్టరు, కానీ స్థిరపడిపోయింది. దీన్ని ఎవరు ప్రపంచంలో కదల్చలేరండి.
మనుషులు చంపుతూ ఉంటారు, కానీ మూలాలు ఎక్కడికి పోవు. ఎన్ని తరాలైనా ఆకాశం ఉన్నంత వరకు, సూర్యుడు ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు ఆయన సింహాసనం ఎలా స్థిరపరచబడిందో అలాగూ క్రైస్తవుడు అనగా నీతిమంతుడు అనగా క్రీస్తు నీతిమంతుడు ఆయన ఇల్లు ఆయన కుటుంబం స్థిరపరచబడుతుంది. అది ఆ మాటల అర్థం. కానీ బలంతో బలగంతో యుద్ధాయుధాలతో సైన్యాలతో ప్రపంచాన్ని జరిగి చేయించిన వారి మూలాలు ప్రపంచంలో లేవు. అంటే బలత్కారులు భూమి మీద ఉండరా? సాత్వికుడు అనే చెప్పారు కదా, ఎవరు భూలోకాన్ని స్వతరించుకుంటారట? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. అవునా? అవును. సాత్వికంగా ఉన్న క్రీస్తు మూలాలే ఈరోజు ప్రపంచంలో. మరి రెబల్స్ చెప్పారు కదా, కత్తితో తిరిగేవాడు కత్తితోనే మరణిస్తాడు అన్నట్లు రాజులందరూ ఎవరి కాలంలో నరికివేయబడ్డారు? వాళ్ళ మూలాలు లేవు, వాళ్ళ వంశాలు లేవు. సాత్వికులైన మనుషులే ఈ భూమి మీద స్థిరంగా ఉన్నారు. ఆవేశపరులై, దుర్మార్గులై, దారుణాలు కూడిగట్టి తమ బలం చూపించాలనుకొని క్రూరంగా ప్రవర్తించిన ప్రతి వాణి ఆయుష్ సగంలో పోయింది. ఫ్యాక్షనిస్టులను చూసినా మీకు అదే అర్థమవుతుంది, రాజులను చూసినా మీకు అదే అర్థమవుతుంది. ఏమండి హంతకులు ఎవరిని చూసినా, ఎవరి నక్సలైట్లు చూసినా అందరి జీవితాలు సగం 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 సగం. ఏ భక్తిహీనుల ఇల్లు పాడై నిలవదు, నీతిమంతుల ఇల్లు ఎవడు కదల్చదు.